వైసీపీ వాళ్ళు ఆక్రమణ చేసిన పంట కాలువను సర్వే చేసి తిరిగి తవ్వించాలని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజను కోరారు. 607 సర్వే నంబర్ పంట కాలువ ఆక్రమణకు సంబంధించి 13, 15, 16 డివిజన్ల నాయకులతో కలిసి ఆయన కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నెల్లూరు నగర తూర్పు ప్రాంతాల్లో ఎక్కడ ఆక్రమణలు జరిగినా తెలుగుదేశం పార్టీ స్పందిస్తుందన్నారు. 607 సర్వే నంబర్ కాలువను వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి ఇల్లు నిర్మించుకొని నీటి పారుదల లేకుండా చేశారని ఆరోపించారు. రేపు జరిగే సర్వేలో ఎవరు ఆక్రమించారో తేలిపోతుందని అనవసరంగా తమ నాయకుడిని విమర్శిస్తే ఊరుకోమని హెచ్చరించారు. అనంతరం డివిజన్ ఇన్ఛార్జిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డివిజన్ల ఇన్ఛార్జిలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కార్పొరేషన్ కమిషన్ గారిని కలిసి నెల్లూరు నగర తూర్పు ప్రాంతాల్లో బాలాజీ నగర్లో ఒక కాలువ ఆక్రమణ మీద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు నగర తూర్పు ప్రాంతాల్లో ఏ సమస్య వచ్చినా తెలుగుదేశం పార్టీ ముందుండి ఆ సమస్య మీద పోరాడుతుంది, పరిష్కారం చేయిస్తుంది. 13వ డివిజన్లో అధ్యక్షుడు ఇన్ఛార్జి చెప్పినట్టు ఒక కాలువ 607 సర్వే నెంబర్ బిట్2 నెల్లూరు బిట్2లో చెప్పుల ఫ్యాక్టరీ దగ్గర నుంచి బైపాస్ వరకు గత వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సర కాలంలో యథేచ్ఛగా ఆక్రమణకు గురైపోయి ఈరోజు కాలువ లేదు. ఆ కాలువని సర్వే చేయించి కాలవలో ఎవరైతే ఇళ్ళు కట్టున్నారో వాళ్లకు ప్రత్యామ్నాయం చూపించి 3-4 వాట్ల ప్రజల యొక్క కాలవల్లో నీళ్లు పోవడానికి వీలుగా ఆ కాలవని బైపాస్ వరకు తవ్వి వర్షపు నీటిని డ్రైనేజ్ వాటర్ని పారుదల సౌకర్యం కల్పించమని కమిషనర్ గారిని కోరడం జరిగింది. కమిషనర్ గారు వెంటనే స్పందించి ఈరోజే ఆ కార్యక్రమాన్ని సర్వేయర్ ద్వారా సర్వే చేయిస్తామని చెప్పారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఈరోజు మంత్రి నారాయణ గారిని విమర్శిస్తా ఉన్నారు. నారాయణ గారిని విమర్శించడం అంటే రోడ్లో ఏనుగు పోతూ ఉంటే వెనక కుక్కలు మురిగితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. నెల్లూరు జిల్లా చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలో ఏ పోటీ చేసినటువంటి అభ్యర్థికి కూడా రానటువంటి బంపర్ మెజారిటీ 74,000 మెజారిటీ వచ్చి అఖండ విజయంతో నెల్లూరు నగర ప్రతిష్టను శిఖరాగ్ర స్థాయిలో పెట్టిన వ్యక్తి నారాయణ గారు. మీరు నారాయణ గారి మీద అభ్యర్థిని పెట్టాలంటే వెతికి వెతికి పెట్టాల్సినటువంటి పరిస్థితి మొన్నటి ఎన్నికల్లో ఏర్పడింది. రేపటి ఎన్నికల్లో ఈసారి అసలు మీకు అభ్యర్థి కూడా దొరికే పరిస్థితి ఉండదు. నారాయణ గారి మీద పోటీ చేసేదానికే భయపడే పరిస్థితుల్లో ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఏమి మాట్లాడినా నారాయణ గారి మీద అనవసరమైన విమర్శలు చేస్తే నెల్లూరు నగర ప్రజలు తరిమి తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, నారాయణ గారు కార్యకర్తలకు ఒకటే దశానిర్దేశం చేస్తూ ఉన్నారు. నెల్లూరు నగరం లివబుల్ సిటీ, ప్రశాంతమైనటువంటి ప్రశాంత జీవనం దొరికేటువంటి ప్రాంతంగా నెల్లూరు నగరం కావాలని చెప్పి పదే పదే మా అందరికీ చెప్తున్నాడు. మేమెవరూ ఆక్రమించం, మేమెక్కడా ఒక్క సెంటు భూమి అంకణం చోటు కూడా తెలుగుదేశం పార్టీ ప్రజలది ఆక్రమించదు. తెలుగుదేశం పార్టీ ఆక్రమించుంటే అన్ని పార్కులు వాటర్ ట్యాంకులు కట్టేవాళ్ళు కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తూర్పు ప్రాంతాల్లో
ప్రజల సౌకర్యార్థం ఎక్కడ ఆక్రమణలు ఉన్నా కూడా తీయించేసి వాటిని కాలవలితే సౌకర్యవంతంగా నీళ్లు పోయే విధంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నారాయణ గారి మీద విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకొని చేయమని ఇక రాబోయే పరిస్థితుల్లో ఎవరన్నా పోటికి పెట్టుకునే దానికి ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా నారాయణ గారిని విమర్శించే ప్రతిపక్షాలు తెలియజేస్తూ నారాయణ గారు ఈ నగరాన్ని ఒక ప్రధాన నగరాల్లో ఐదు ఆరు ప్రధాన నగరాల్లో ఒకటిగా చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నమస్కారం నా పేరు పేనేటి శ్రీకాంత్ 13వ డివిజన్ జనసేన ఇన్ఛార్జ్ ఈ రోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది 607 సర్వే నంబర్ ప్రకారం పంటకాలవ గ్యాస్ గోడౌన్ దగ్గర నుండి మన హైవేకి వెళ్తున్న కాలవని పూర్తి చేసి వైసీపీ గవర్నమెంట్లో ఆక్రమణకు గురైంది అది ఎవరు ఆక్రమించారో వైసీపీ నాయకులకు తెలుసు వాళ్ళు ఆక్రమించింది కాకుండా మా టీడీపీ నాయకుల్ని ఉమ్మడి ప్రభుత్వం టీడీపీ అధ్యక్షుని మీద ఆక్రమించారని చెప్పి తానే మస్తాన్ గారి మీద ఆరోపణలు చేశారు ఈసారి అటువంటి ఆరోపణలు చేసేటప్పుడు వాస్తవాలు ఎంతో ఏదో తెలుసుకొని మాట్లాడాలని కోరుతున్నాము ఇంకోసారి మా నాయకులను కానీ మా ఉమ్మడి నాయకులను కానీ మాట్లాడి ఏమన్నా తప్పుగా మాట్లాడితే మాత్రం ఒప్పుకునేది లేదని ఈ సభాపురం తెలియజేస్తున్నాము జై హింద్ జై జయసేన అందరికీ నమస్కారం నా పేరు కాయల్ తిరుపతి 13వ డివిజన్ ఇన్ఛార్జ్ నేను అయితే ఈరోజు కమిషనర్ గారిని కలిసి ఆయనకి ఇంత పత్రం ఇవ్వటం జరిగింది అయితే మొత్తం ఆక్వే చేసి అమ్ముకున్న వాళ్ళు వేరే వాళ్ళు అయితే మా వాళ్ళ మీద మా నాయకుల మీద చెప్తున్నారు అదే ఉట్టుకును నాగార్జున గారు ఆయన అమ్ముకోను ఈరోజు తానే మస్తాన్ గారు అమ్ముకున్నారని చెప్పి ఆయన ఏదో కళ్ళాపరాశం చేసుకుని ఉంటే ఆయన్ని విమర్శిస్తూ ఆయన అటు చేస్తున్నాడు అయితే రెండోసారి కన్నా ఇట్లానే కన్నా అంటా ఉంటే మేము ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరా వడి పట్టుగుట్టు పెరుమాళ్ కెరుక దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్ 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు 7,500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1,999 రూపాయలు 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు 2,500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1,049 రూపాయలు మెన్స్ రెడీమేడ్ పై ప్రోమో ఆఫర్స్ టెక్స్టైల్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు కాంచీపురం పెరుమాండ్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు